కానీ అంతే కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తుందన్నమాట. సో గణేష్ బెల్లంకొండ విల్ స్పీక్ నౌ. రెండు ఎక్స్ప్రెషన్స్ ఏ కనిపించినాయి అండి ఫేస్ లో, ఇంకేం కనిపించలేదు. కాన్ఫిడెన్స్ ని మించిన ఎక్స్ప్రెషన్ ఏముంటుంది చెప్పండి. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నాకు పేరున థ్యాంక్ యూ. ఈ సినిమాలో అంటే బేసిక్గా ఆ ఫోన్ కొనడానికి కష్టపడుతూ వచ్చే ఒక చిన్న మాంటేజ్తో కూడుకున్న సాంగ్ ఇది. సో ఆ సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు అంతా మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేసాం. సో ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ స్క్రీన్ మీద కనిపించి మీరు థియేటర్లోకి వచ్చి ఆ సాంగ్ చూస్తున్నప్పుడు మీకు అదే ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. అండ్ అలాగే ఎప్పుడు కష్టాన్ని ఇష్టపడుతూ చేయాలని మా విశ్వగురుని చూసి నేర్చుకోవచ్చు, ఎందుకంటే చాలా ఇష్టపడుతూ సినిమాలు చేస్తుంటాడు బ్రో. నాకు ఎప్పుడో ఒక 10 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది విశ్వక్ బ్రో, ఒక ఫ్రెండ్గా తెలుసు. కానీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ నేను కలిసినప్పుడు విశ్వక్ బ్రో వెరీ క్లాస్ పర్సన్, అంటే ఒక సైలెంట్ పర్సన్గా నాకు తెలుసు ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి. సో ఆ ఫ్రెండ్ దాటి ఇప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలని ఉంది, ఎందుకంటే ఐ వాంట్ టు నో హౌ హిస్ క్లాస్, ఆ క్లాస్ పర్సన్ నుంచి ఇప్పుడు మాస్కా దాస్ ఎలా అయ్యాడు అనేది ఐ వాంట్ టు నో ద ట్రాన్స్ఫర్మేషన్ బ్రో. సో త్వరలో అది తెలుసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో నెక్స్ట్ ట్రైలర్ లాంచ్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ జీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. ఇప్పుడు కథను అందించిన